హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం మహి వయసు నాకోసారి బావ భలే ముద్దొస్తుంది పింక్ కలర్ నెత్తి మీద పిలకతో వైషు చాలా ముద్దుగా ఉంది మృదులకు పిల్లలంటే చాలా ఇష్టం దాంతో ఎలాగైనా దగ్గరికి తీద్దామని ట్రై చేస్తుంది కానీ వైషు మాత్రం మహి మహిఊలోంచి రాకుండా చాలా పోజిస్తుంది అదంతే ఓ పొట్టాన లొంగదు ఉదయ్ నవ్వుతూ చెప్పాడు మరి మా మహి ఎలా లొంగదీసింది టక్కుని అడిగింది మృదుల ఒక చిన్న నెయిల్ పాలిష్తో మహిని చూసి నవ్వాడు అది మృదుదే సన్నగా నవ్వింది మహి అమ్మ దొంగ అయితే నా నెయిల్ పాలిష్ వేసేసుకున్నావా మృదు ఇక ఆగలేక చుట్టుక్కున వయసుని లాక్కోపోయింది అమ్మ వయసు విసురుగా వెనక్కి వాలడంతో ఆమె తల గట్టిగా తగిలి మహి పెదవి చిట్లిపోయి రక్తం వచ్చేసింది ఓ గాడ్ అది చూసి ఉదయ్ కంగారుగా వేలుతో గట్టిగా అదిమి పెట్టి వైశు చూసావా నువ్వు అలా చేస్తే అమ్మకి ఎంత దెబ్బ తగిలిందో సున్నితంగా మదలించాడు పర్లేదు చిన్నదేగా మహి వైషు ఏడుపు మొదలు పెడుతుందేమో అని భయపడింది అప్పటికే వైషు బిక్కమొహం పెట్టి మహిని ఖర్చుకుపోయింది మహిమ నువ్వు దానికి మరీ లీనియస్ ఇచ్చేస్తున్నావు అనుకోకుండా ఉదయ్ ఏకవచనంలోనికి వచ్చేసిన విషయం అతను మహి ఇద్దరూ నోటీస్ చేయలేదు వైశువు ఇంకా అలకలోనే ఉండటంతో మహి మృదు లోపలికెళ్ళి ఇల్లంతా తిరిగి చూస్తూ వైశువుని డైవర్ట్ చేయసాగారు వైశువుని ప్లీజ్ చేయడానికి మృదుల తన స్టిక్కర్లు క్లిప్స్ ఉన్న బాక్స్ తీసివ్వగానే వయసు అన్నీ మర్చిపోయి వాటితో ఆడసాగింది మహి బావగారికి నువ్వంటే చాలా ఇష్టం కదూ నీతో ఎలా ఉంటారు మృదు కుతూహలంగా అడిగింది నువ్వేమడుగుతున్నావో నాకు తెలుసు ఇక ఆ టాపిక్ వదిలేయి ప్లీజ్ నవ్వింది మహి అప్పుడే నాతో సీక్రెట్సా చెప్పు అంత హ్యాండ్సమ్ కదా బాగా రొమాంటిక్ పర్సన్ కదూ నేను చూసి చూడగానే పడిపోయినంటారులే నాకు తెలుసు వైలెట్ కలర్ శారీలో మెలమెలా మెరిసిపోతున్న మహిని చూసి చిలిపిగా నవ్వింది మృదుల అదేం లేదు మృదు ఓన్లీ పిల్లలకు పేరెంట్స్గా ఉన్నామనుకొని కమిట్మెంట్కి అగ్రి అయ్యాం ఇక తప్పక మెల్లగా చెప్పింది ఏ మహి అంతా అబద్ధం కదూ నా దగ్గర కోసేస్తున్నావా అంది మృదు లేదు మృదు ఇది నిజం మేము మా పాస్ట్ని మర్చిపోలేం పిల్లలు హ్యాపీగా ఉంటే చాలనుకున్నాం వయసు తల నిమురుతూ చెప్పింది మహి ఐ కాన్ బిలీవ్ ఇట్ నువ్వు సరే కానీ బాబుగారి నీతో లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండగలరా ఆశ్చర్యంగా అడిగింది మృదుల ఉండగలరు మహి ఫర్ముగా చెప్పింది ఇన్నాళ్ళు ఉన్నారేమో కానీ వాటి నుంచి ఉండరులే మేబీ ఫస్ట్ టచ్ మేహీ మహి లేత గులాబీ పెదమే ఎర్రగా ఘాటుపడి అదో రకమైన అందంతో మెరిసిపోతుంటే అటే చూస్తూ నవ్వింది మృదు ఏ నిన్ను చంపేస్తాను మహి ఒక్కటేసింది మృదును మృదు వాళ్ళ ఇంట్లో అయి బయలుదేరేసరికి బాగా లేట్ అయిపోయింది పిల్లలిద్దరూ ఆడి ఆడి కారెక్కగానే నిద్రపోయారు మృదులది మంచి ఫ్రెండ్లీ నేచర్ కదా మహి సైలెంట్గా ఉండటంతో ఏదో ఒకటి మాట్లాడాలని ఉదయ్ బయటకు చూస్తూ కూర్చున్న మహిని అడిగాడు మృదులను మెచ్చుకోగానే మహి పొంగిపోయింది చాలా మా ముగ్గురులోనూ అదే చాలా ఎక్కువ మాట్లాడుతుంది మృదు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి దానికి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అర్జున్ వాళ్ళతో ఎప్పుడూ బయటకు తిప్పుతూ వాడిని బాగా ఆడించేవాళ్ళు అసలు వాడికి సగం అల్లరి వాళ్ళ నేర్పిందే నవ్వింది నవ్వగానే పెదవి మీద గాయం రేగి నొప్పి చేసింది ఉదయ్ మహీన్ ఒకసారి చూసి కారు ఆపి జస్ట్ వన్ మినిట్ అని చెప్పి వెళ్ళాడు రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి మహిమ ఈ ఆయింట్మెంట్ రాస్తే పెయిన్ రిలీఫ్ వస్తుంది అంటూ ఆమె పెదవకేసి చూసి చూడనట్లు చూసి కారు స్టార్ట్ చేశాడు మహికి ఎందుకో మృదు మాటలు గుర్తొచ్చి ఒక్కసారి ఒళ్ళు జలదరించింది ఏరా అయితే సాయంత్రం ఆరు గంటలకల్లా వచ్చేస్తావుగా ఉదయ్ హాస్పిటల్కి రెడీ అవుతుంటే అనుమానంగా అడిగింది లలిత ఉదయ్ షూ వేసుకుంటూ చెప్పాడు అలా కాదు సరిగ్గా చెప్పు వస్తావు కదూ నిలదీసింది మళ్ళీ అబ్బా అమ్మ వస్తానన్నానుగా అయినా రిసెప్షనే కదా ఎంతకెళ్ళినా ప్రాబ్లం ఏముంది కార్ కీస్ తీసుకుంటూ క్యాజువల్గా అన్నాడు నీకు నాకు కాదురా మీ అమ్మకే ప్రాబ్లం వాళ్ళ వాళ్ళ ఫంక్షన్ కదా మరి విష్ణుమూర్తి గారు ఆ పేపర్లోంచి చురకేశారు ఎవరి ఫంక్షన్ అయినా మన వాళ్ళంతా వస్తున్నారు అదీగాక మహిమని ఎవరూ చూడనేలేదు అందరికీ చూపించద్దు లలిత పట్టుబట్టింది ఓకే వస్తానులే అని ఉదయ్ వెళ్ళిపోయాడు అత్తయ్య పిల్లల కష్టం కదా ఈసారి మీరు వెళ్ళొచ్చేయండి మహి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే అలర్జీ అందుకే తప్పించుకుందామని చూస్తుంది ఇది మరీ బాగుంది అసలు వెళ్ళేదే నిన్ను చూపించడానికని లలిత అస్సలు ఒప్పుకోలేదు అదిగో ఇదిగో అంటూ ఉదయ్ వచ్చేసరికి ఏడున్నర దాటింది ఎప్పుడూ ఇంతే చెప్పిన టైంకి ఎప్పుడూ రానే రాడు ఏ డాక్టర్లో ఏం పాడో లలిత అప్పటికే రొసరొసలాడుతోంది రిసెప్షన్ ఏదో హోటల్లో వీళ్ళు వెళ్ళేసరికి ఎనిమిది దాటిపోయింది అది లలిత మేనత్త తరపు వాళ్ళ ఫంక్షన్ ఉదయ్ పెళ్ళి సింపుల్గా అయిపోయింది కాబట్టి ఇలాగైనా అందరినీ వాళ్ళను చూపించాలని లలిత ఆరాటం ఆ రిసెప్షన్కి వచ్చిన వాళ్ళలో తెలిసిన వాళ్ళంతా అసలు పెళ్ళికొడు కూతుర్ని చూడడానికన్నా వీళ్ళను చూడాలనే కుతూహలంగా ఉన్నారు ఉదయ్ చేయి పట్టుకుని గెంతుకుంటూ వస్తున్న అర్జున్ని వైశువుని నడిపించుకొస్తున్న మహిని చూసిన ఒక్కొక్కరి కళ్ళల్లో ఒక్కో భావం కదలాడుతుంది ఇదిగో మా కోడల మహిమ లలిత అందరికీ చూపించింది మరి మనవణ్ణి చూపించవా కొంతమంది మొహం మీదే అడిగారు ఆవిడ మొహం రంగులు మారిన అర్జున్ చూపించింది ఇదంతా మహి ఎక్స్పెక్ట్ చేసిందే మొదటిసారి తమను చూసిన మనుషుల రియాక్షన్ అంతకన్నా గొప్పగా ఉంటుందని ఆమె ఊహించలేదు నిర్లిప్తంగా కూర్చుంది అర్జున్ వైశ్యులిద్దరూ ఉదయ్ కనిపిస్తే అతను క్షణం వదలరు డాడీ డాడీ అంటూ ఇద్దరు చెరోపక్క ఉదయని పట్టుకుని వేలాడుతున్నారు ఉదయ్ యు ఆర్ గ్రేట్ చాలా మంచి పని చేశావు ఒకళ్ళిద్దరు మనస్ఫూర్తిగానే అతన్ని కంగ్రాచులేట్ చేశారు ఉదయ్ హౌ కెన్ యూ ఈ చేయిల్ని ఎలా బేర్ చేయగలవు అని చూస్తే నీకు ఆమె ఫస్ట్ హస్బెండ్ గుర్తుకురాడా కొంతమంది చాలా వ్యంగ్యంగా అడుగుతున్నారు చాలామంది మహిమను చూసి ఏదో అర్థమైనట్లు సన్నగా నవ్వుకుంటూ ఆయన ఆమె కోసం ఈ చేల్ని యాక్సెప్ట్ చేసావు కదూ మహిమ అందాన్ని అపరూపమైన లావణ్యాన్ని చూసి ఉదయ్ బోల్తా పడ్డాడని వాళ్ళకి డౌట్ వచ్చేసింది ఉదయ్ కూల్గా వాళ్ళ ఒపీనియన్స్ని విని విని ఊరుకున్నాడు ఎవరికి ఏ ఆన్సర్ కానీ సంజాయిషి కానీ చెప్పాలనిపించలేదు మహి పిల్లలకు అన్నం పెడతానని లేచెల్లగానే అందరూ లలిత చుట్టూ చేరారు నీ కొడుకు ఏం తక్కువని మేము తెచ్చిన సంబంధాలు కదని ఈ పెళ్లి చేశావు కొంతమంది గట్టిగానే నిలదీశారు వాళ్ళ వాళ్ళ పిల్లలు అన్నారంటూ ఎన్ని మ్యాచ్లు చెప్పినా లలిత ఉదయం ఒప్పించలేకపోయిందని వాళ్ళ కోపం ఆ ముందతను ఎలా పోయాడేమిటి కొందరు మహి గురించి ఆరాలు తీశారు ఏం ముంచుకుపోయిందని కక్కుర్తి పడ్డారు పెద్దాలు బొగ్గలు నొక్కున్నారు ఇదంతా నా కూర్ నా కూతురు చేసిన నిర్వాహకం లలిత ఇక ముక్కు చీదింది తన కష్టాలన్నీ ఏకరువు పెట్టి అందరి జాలిని సానుభూతిని కొల్లగొట్టింది ఏమైనా లలిత నువ్వు అమాయకురాలవే జాగ్రత్త ఎలాగైనా సవత్తల్లి సవత్తల్లే అందులోనూ కొడుకు కూడా ఉన్నాడు నువ్వే నీ మనవరాల్ని ఓ కంట కనిపెట్టుకో అందరూ హితబోధ చేశారు వాళ్ళల్లో చాలామందికి మహీని చూసి కడుపు మండిపోయింది అలాగే లలిత కూడా వాళ్ళు చెప్పేదానికంతా తలాడించింది అంతే కలికాలం కాకపోతే ఇదేం పోయే కాలం ఓ ముసలావిడ ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేసింది అంతే అంతే అందరూ ఏకగ్రీవంగా ఆవిడ మాటలకు తలాడించారు ఐఆమ్ సారీ మహిమ మా రిసెప్షన్కి వెళ్ళొచ్చాక మహి చాలా సైలెంట్గా ఉండటంతో పిల్లలు పడుకున్నాక ఉదయం వచ్చి మహికి సారీ చెప్పేశాడు పర్లేదు అయినా నేను ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను ఈ మనుషుల నేచర్ నాకు బాగా తెలుసు మహి మామూలుగానే చెప్పింది మహిమ ఎంత ప్రిపేర్ అయినా ఇవాళ నువ్వు హర్ట్ అయ్యావని నాకు తెలుసు ఒక్కోసారి అటెండెన్స్ పడిపోతే గానీ వాళ్ళందరికీ తృప్తిగా ఉండదు అందుకే అమ్మ అంతగా చెప్పినా లేట్ వచ్చాను లేట్గా వెళ్తే అక్కడ ఎక్కువసేపు ఉండక్కర్లేదు అనుకున్నాను కానీ ఆ కాస్త టైం కూడా బేర్ చేయడం అందరినీ ఫేస్ చేయడం ఆయన చాలా కష్టం గిల్టీగా చెప్పాడు ఉదయ్ అండర్స్టాండింగ్ నేచర్కి అలాగే తన ఫీలింగ్స్కి అతనంత ఇంపార్టెన్స్ ఇచ్చి గిల్టీ ఫీల్ అవ్వడం చూసి మయి బాగానే ఇంప్రెస్ అయిపోయింది ఇట్స్ ఓకే ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవ్వకండి మనస్ఫూర్తిగా చెప్పింది వైశు రాను రాను మహితో అటాచ్మెంట్ విపరీతంగా పెంచుకోసాగింది అమ్మా ఆ రోజు పొద్దున్న వయసు పేచీలు మొదలుపెట్టింది ఏమైందిరా మహి లాలిస్తూ అడుగుతోంది వయసు మహి జడ పట్టుకుని నాకు ఇంత పెద్ద జడ కావాలని రాగాలు తీస్తోంది ఓ సినీ అఘాయిత్యం ఏమై నీకున్న ఆ రెండు పిలకలు చాలావా లలితకు బాగా నవ్వొచ్చింది చాలవు వయసు కుక్రోషం వచ్చి కింకాస్తా శృతిమించింది ఇదమ్మా దీని వరస రోజు వెతికి మరీ కొత్త పేచీలు పెడుతుంది విష్ణుమూర్తి గారికి ఆ పేజీకి ఏమనాలు అర్థం కాక అసహాయంగా అన్నారు ఉదయ్ పేపర్లో సీరియస్గా మునిగిపోయినాడు అతనేం కల్పించుకోలేదు వైషు రోజు గుడ్గాల్లో అన్నీ చక్కగా తింటే నీకు ఇంత పెద్ద జడ వస్తుంది సరేనా మహి ఓపిక్గా నచ్చి చెప్తుంది ఊహో నాకు ఇప్పుడే కావాలి మొత్తం వొండిగటం లలితకు ఆ పేజీలు బాగా అలవాటే గనక విసుక్కుంది చీ అంత హెయిర్ ఉంటే అదంతా అంతా నవ్వుతారు నాలాగా డాడీలు తాతయ్యలా ఉండాలి వైషు ఇక అర్జున్ కూడా తన రేంజ్లో సర్ది చెప్పడానికి వచ్చాడు కాదు నేను అమ్మలాగానే ఉంటాను ఇంకా పంతం మొదలైంది సరే ఇలా రా మహి ఇక వైశు ఏం చెప్పినా విన్నదని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన జడను వైశువు భుజం భుజం మీద నుంచి ముందుకేసింది అరే వైశు చూసావా ఈ జడ నీదైపోయింది అమ్మో ఇంత పెద్ద జడ ఆశ్చర్యంగా అడిగినట్లు అడుగుతోంది అమ్మ అయితే ఇది నాకిచ్చేయి వైశువుకి ఐడియా ఏదో బాగా నచ్చింది అలాగే నీదే ఇక ఏడు పాపై మహి బుజ్జగిస్తూ చెప్పింది అలా కాదు ఇది నాకు ఇవ్వు వయసు ఆ జడ పట్టుకుని లాగడం మొదలుపెట్టింది ఇంకా లాభం లేదని ఉదయ్ లేచొచ్చాడు వైశు అలా చేస్తే అమ్మకు పెయిన్ వస్తుంది వదులు వారించాడు పర్లేదు నెమ్మదిగా ఊరుకుంటుంది మహీకి వయసు ఇంకా పేచి మొదలు పెడుతుందో అని భయం దాని సంగతి నాకు ఇంకా తెలియదు షీ షీఈస్ వెరీ డేంజరస్ నీ జడని ఇంకా వదలదు వైశు ఇలా రా ఉదయ్ పిలుస్తున్నా వైశు మహీ నదులు రాలేదు ఫోన్ లేరా వాళ్ళమ్మలా జుత్తు కత్తిరించుకోకుండా మహిళ అంత పెద్ద చాడ కావాలంటుంది అంతేగా గడిత ఉదయ్కి ఏదో సర్ది చెప్పబోయి నోరు జారింది ఒక్క క్షణం అందరూ షాకింగ్గా చూస్తుండిపోయారు ఆవిడేమందో అర్థం కావడానికి అరక్షణం పట్టింది ఎర్రబడిపోయిన ఉదయ్ మహాన్ని మ్లానమైపోయిన మహీవదాన్ని చూసి విష్ణుమూర్తి గారు బాగా సీరియస్ అయిపోయారు లలిత నీకు కొంచెమైన ఆలోచన ఉందా ఏం మాట్లాడుతున్నావు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో తెలుసుకో వైశ్యుకు మహీ అమ్మ అర్థమైందా కాస్త గట్టిగానే మందలించాడు నేనేమన్నానని ఆవిడెక్కు తన తప్పు అర్థమైనా ఒప్పుకోవడానికి మనసొప్పలేదు అమ్మ ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనుకో ఉదయ్ ఏమన్నా అంటే ముందే కోపం వచ్చేస్తుంది ఇక మహి అంతగా వైశుని దగ్గరకు తీస్తుంటే ఆమెకు ఆమెను అమ్మను కాదనడము నచ్చలేదు ఏంటో నేను ఒకటంటే మీరు ఒకటి అంటారు ఆవిడ సనుక్కుంటూ కూర్చుంది హాయ్ ఉదయ్ ఎవరో మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు అనుకుంటున్న ఉదయ్ ఆ పిలుపుకు ఒక్కసారిగా తలెత్తి చూశాడు శరత్ ఏ శరత్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ చెన్నై నదులు ఎప్పుడొచ్చావు నవ్వుతూ లేచి ప్రశ్న ప్రశ్నల వర్షం కురిపించాడు అట్లాస్ట్ వచ్చాండ్రా మా పేరెంట్స్ ప్రాణాలు తీసేస్తున్నారు ఇవాళ ఏవో పెళ్లి చూపులయ్యాయి అది కాగానే ఇదిగో ఇలా నీ దగ్గరకు వచ్చేసాను సరదాగా చెప్పాడు ఫైన్ ఇంతకీ అమ్మాయి నచ్చిందా అవన్నీ తర్వాత నీ విశేషాలు చెప్పు వయసు ఇలా ఉంది హ్యాపీ అయినా శరత్ కళ్ళల్లో ఆరాటం అతని గొంతులో క్యూరియాసిటీ గమనించి చిరునవ్వు నవ్వాడు ఉదయ్ ఉదయ్ అర్చన శరత్ ముగ్గురు ఫ్రెండ్స్ ఈ అటాచ్మెంట్తో శరత్కు వయసు స్టెప్ మదర్ చేతుల్లో ఉందని కాస్త టెన్షన్ అందుకే అతనికి మహిని చూడాలనిపించింది నేను ఇంటికి ఇప్పుడే బయలుదేరుతున్నాను వస్తావా అడిగాడు శరత్కి మహిమని చూడాలనే ఉంది వెంటనే లేచాడు ఆ రోజు పౌర్ణమి కావడంతో మహి వైశువుని అర్జున్ని టెర్రస్ మీద ఉయ్యాల్లో వెన్నెల్లో కూర్చోబెట్టి అన్నం పెడుతూ చందమామ కథలు చెప్తుంది పిల్లలు కూడా అవకాశ ఆకాశాన్ని నక్షత్రాలని చందమామని చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ కథలు లీనమై అన్నం తింటున్నారు మహి పిల్లలు పైనన్నారని లలిత చెప్పడంతో ఉదయ్ షరత్తుని తీసుకుని తిన్నగా పైకొచ్చేశాడు రాగానే కాసేపలా మైమరిచి వాళ్ళనే చూస్తుండిపోయారు ఆ ఆహ్లాదమైన దృశ్యం వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసింది మహి వాళ్ళెవరూ వీళ్ళని గమనించలేదు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు ఏదో లైట్ కలర్ కాటన్ చూటీదారులు సింపుల్గా ఉన్న మహి నైట్ డ్రెస్సులు ముత్యాల్లా మెరిసిపోతున్న పిల్లలు సరే తింప్రెసివ్గా చూస్తున్నాడు ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించక వెళ్ళి ఉదయ్ రూమ్లో కూర్చున్నారు ఉదయ్ టు బి ఫ్రాంక్ స్టెప్ మదర్ అంటే ఎలా ఉంటుందో వైశ్యుని అర్చనలా చూసుకుంటుందో లేదో అని నేను లోపల చాలా డౌట్ పడ్డాను బట్ మహిమ ఈజ్ వండర్ఫుల్ చందమామ వెండి వెన్నెల అమ్మకథ గోరుముద్దలు వావు ఇవన్నీ అమ్మమ్మల నాయనమ్మల కాలం నాటి అద్భుతాలు తప్పితే నేను ఎప్పుడూ చూడలేదు నేనే కాదు అర్చు కూడా ఆ చందమామ నుంచి మించి అలాగే సంతోషంగా చూస్తుంటుంది తన పాపను ఎంత ప్రేమగా చూసుకునే అమ్మ దొరికిందని మురిసిపోతుంటుంది శరత్ మనసారా మహీని మెచ్చుకున్నాడు అర్చన గుర్తొచ్చి ఇద్దరికీ మనసు భారమైపోయింది శరత్ మొదట్లో నేను బాగా భయపడ్డాను అమ్మ వాళ్ళంతా ఉన్న వయసుని మహీ చేతుల్లో పెట్టడానికి నేను ఒప్పుకోలేదు కానీ మహే చాలా సాఫ్ట్ బాగా సెన్సిటివ్ తను చెప్పినట్లే వైశ్యుని చాలా కేరింగ్గా చూసుకుంటుంది వైశ్యు కూడా తనని ఒక క్షణం వదలదు ఇదివరకు హాస్పిటల్లో ఉన్నంతసేపు ఇక్కడ వైశ్యు ఎలా ఉంటుందో అమ్మ వాళ్ళని ఏం ఇసుకిస్తుందో తిందో లేదో అనే అనేవరి టెన్షన్ ఎప్పుడూ నన్ను ఆవరించుకునే ఉండేవి అలాంటిది ఇప్పుడు నేను నాకు తెలియకుండానే రిలాక్సింగ్గా ఫీల్ అవుతున్నాను మహిమ దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుందని అదో ధైర్యం ఏదో నమ్మకం వైషూ కూడా ఇదివరకలా నా కోసం పేచీలు పెట్టడం మానేసింది అర్జున్తో ఆటలు అల్లరి మహి చుట్టూ తిరగడం వీటన్నింటితో అది కూడా రోజంతా బిజీ షీ ఈజ్ వెరీ హ్యాపీ నవ్ తృప్తిగా చెప్పాడు వెల్ వైషు మై మంచి అమ్మ దొరికింది షీఈస్ వెరీ వెరీ లక్కీ ఐ థింక్ యూ ఆల్సో శరత్ చిలిపిగా నవ్వాడు యా ఐ ఆమ్ ఆల్సో తన మనసులో కొత్త ఊహ ఉదయించిందని ఉదయ్కి తెలుసు చిరునవ్వు నవ్వాడు అమ్మ కిచెన్లో ఉన్న మహి వైషు గావు కేక విని పరిగెత్తుకొచ్చింది వైషు కొంట్లో కాస్త నల్లత్తగా ఉండి చిరాకుగా ఉంది దాంతో పేచీలు ఎక్కువైపోయాయి ఏమైంది కంగారుగా అడిగింది మహి వీడు నా బార్బీ లాక్కున్నాడు ఏడుస్తూ వైషు అర్జున్ మీద కంప్లైంట్ ఇచ్చింది మహి కాస్త పక్కకి వెళ్ళగానే వాళ్ళకి ఇది మామూలే ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు తర్వాత గొడవలు మొదలు అర్జున్ అసలే ఒక పక్క ఒంట్లో బాలేదు మళ్ళీ దాన్ని ఏడిపించావంటే దెబ్బలు పడతాయి జాగ్రత్త సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది మహి అంతే అదంటేనే ఇష్టం నేనంటే ఎవరికీ ఇష్టం లేదు వాడు ఏడుస్తూ పైకి పరిగెత్తాడు మహికి ముందు మతిపోయింది అర్జున్ అంత చిన్న మాటకి ఎందుకంత హర్ట్ అయ్యాడో తోచలేదు శాంతికి శాంతికి వైశువుని అప్పగించి వాడి వెనకాలే గబగబా పైకి వెళ్ళింది అర్జున్ బెడ్ మీద బోర్లా పడుకుని వెక్కిళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంటే భరించనేటట్టుంది అర్జున్ సారీ నాన్న చెల్లికి ఒంట్లో బాలేదు కదా అందుకే అలా అన్నాను వాణ్ణి సముదాయించాలని ప్రయత్నిస్తూ సాగింది కానీ వాడు మాత్రం ఏడు పాపలేదు మహి మాట వినిపించుకోవటం లేదు పిల్ల పిల్లోలో తలదూర్చి గట్టిగా ఏడుస్తున్న అర్జున్ ఏం చెప్పి ఊరుకోబెట్టాలో మహికి తెలియటం లేదు తను ఏమైనా పొరపాటు చేస్తుందా వయసుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అర్జున్ ఇగ్నోర్ చేస్తుందా తరచి తరచి తనని తాను ప్రశ్నించుకుంటోంది ఏమైంది అర్జున్ ఏడుస్తున్నట్ట అప్పుడే ఇంటికొచ్చిన ఉదయ్కి శాంతి జరిగింది చెప్పగానే వెంటనే పైకొచ్చాడు ఉదయ్ని చూడగానే అర్జున్ ఇంకాస్త రాగం పెంచాడు మహి హెల్ప్లెస్గా చూస్తుండడంతో ఉదయ్ పరిస్థితి అర్థమైంది మహి అర్జున్కు మంచి క్రికెట్ బ్యాట్ కొనాలని నన్ను తొందరగా రమ్మని ఫోన్ చేశావు కదా మరి వీడేంటి రెడీ అవ్వకుండా అచ్చంగా వైశువు రాగాలు తీస్తున్నాడు వాడి తల నిమురుతూ మహిని ఆశ్చర్యం ఆశ్చర్య నటిస్తూ అడిగాడు క్రికెట్ బ్యాట్ పేరు వినగానే అర్జున్ టక్కుని ఏడుపాపి మరి గ్లౌజులు పా ప్యాడ్స్ అంటూ వాటికి బేరం పెట్టాడు అవే కాదు వికెట్స్ హెల్మెట్ క్రికెట్ సెట్ అంతా కొనుక్కుందాం కమాన్ మై బాయ్ ఉదయం నవ్వుతూ చెప్పాడు అంతే అర్జున్ అన్నీ మర్చిపోయి ఎగిరి గంతేశాడు పిల్లలని టాయ్ షాప్ తీసుకెళ్ళి అడిగినవన్నీ కొని అక్కడికి దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్లారు అక్కడికి అర్జున్ వైశూలిక ఆటల్లో పడ్డారు మహి డల్గా కూర్చుని ఉంది అది చూసి మహి వాటి ఆ ఎందుకంత మూడీగా ఉన్నావు అడిగాడు ఉదయ్ అర్జున్ ఇవాళ ఎలా ఫీల్ అయ్యాడో వివరంగా చెప్పుకొచ్చింది వాడెందుకు అంత ఫీల్ అయ్యాడు ఎంత ఆలోచించినా నా ఊహకు అందటం లేదు మహి అమ్మేమైనా వాణ్ణి ఐ మీన్ సరిగ్గా చూస్తుందా అదేం లేదు ఆవిడవాణ్ణి ఎప్పుడూ ఏమీ అనలేదు కాకపోతే మామయ్య గారిలా దగ్గరికి తీయరు అర్జున్ కూడా ఆవిడని అంత పెద్దగా పట్టించుకోడు కూడా అంది ఐసి తల పంకించాడు చెప్పాలంటే ఇది వరకటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువే నేను అర్జున్ కేర్ఫుల్గా చూసుకుంటున్నాను వాడికి ఈ కొత్త వాతావరణం వైశ్యుతో షేరింగ్ వీటిలో ఎక్కడ ఎటువంటి తేడాలు కనిపించకూడదని అనుష్ఠను నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇద్దరిని ఈక్వల్గానే చూస్తున్నాను అనుకుంటున్నాను అందుకే వాడు హర్ట్ అయ్యాడంటే నాకే బాధగా ఉంది పోనీ నేను అంత గట్టిగా కూడా ఏమనలేదు అయినా నేను అలా అనడము వాడికేం కొత్త కాదు అల్లరి చేస్తే ఎప్పుడూ అలాగే అంటాను నాలో తప్పు ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను భారంగా చెప్పింది తప్పు నీలో లేదు మహి నాలో ఉంది అంతా విన్నాక రెండు నిమిషాలు ఏదో ఆలోచించి ఆమె కేసు ఆమె కేసు చూసి చెప్పాడు అదేం లేదే మీ మీద నాకేం కంప్లైంట్స్ లేవు యాజ్ ఎ ఫాదర్ మీరు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు సిన్సియర్గా చెప్పింది మహి లేదు మహి వయసు చూసావా నీతో ఎంత సంతోషంగా ఉందో నిన్ను యాక్సెప్ట్ చేయడానికి మొదట కాస్త కట్టపటాయించిన తర్వాత అది నీకు పూర్తిగా అటాచ్ అయిపోయింది ఎందువల్ల తెలుసా అది కోరుకున్న అమ్మ దానికి నీలో కనిపించింది మేబీ అర్జున్కి ఎక్కడో నాలో తన కోరుకున్న డాడీ కనిపించలేదేమో అందుకే తనంటే ఎవరికి ఇష్టం లేదనే మాట వాడి నోటు వెంట వచ్చింది ఉదయ్ చెప్తున్నాడు అది ఎలా అందరికన్నా ముందు వాడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు కదా మహీకి అయోమయంగా అడిగింది యా బట్ అర్జున్ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాడు మహీ బస్ అదేంటో వాడికి తెలియకపోవచ్చు తెలిసిన ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు అయితే ఈరోజు వాడంతగా ఏడుస్తున్నా నేను కన్విన్స్ చేయగానే కన్విన్స్ అయిపోయాడంటే వాడికి నాతో బాగా అటాచ్ అవ్వాలని ఉంది అందుకే నేను ఇంకా ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి అలా చేస్తే వాడికి మెంటల్ సాటిస్ఫాక్షన్ కలిగి ఇంకెప్పుడు ఇలా ఫీల్ అవ్వకపోవచ్చు ఓకే మహి ఈ మ్యాటర్ నేను హ్యాండిల్ చేస్తాను బీ హ్యాపీ అని ధైర్యంగా చెప్పాడు ఉదయం కానీ మహి ఇంకా దిగులు కానీ దూరంగా ఆడుకుంటున్న అర్జున్ చూస్తుంది మహి నేను నా దగ్గరకు వచ్చే మదర్స్ అందరికీ నీలా ఉండాలని చెప్తాను నువ్వే ఇలా ఉంటే ఇక నేనేం చెప్పాలి ఆమెని తేలికపరచాలని చిన్నగా నవ్వాడు మహి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది నా గురించి చెప్తారా ఏం చెప్తారు కొంచెం క్యూరియస్గానే అడిగింది అవును నీ గురించే చెప్తాను మహిని ఇంప్రెసివ్గా చూస్తూ చెప్పాడు మహి ఎంతమంది మదర్స్ ఈ రోజుల్లో చందమామిని చూపించి కమ్మని కథలు చెప్పి పిల్లలు గోరుముద్దలు తినిపిస్తున్నారు టీవీలు జంక్ ఫుడ్ ముందు మదర్సే అలవాటు చేసేస్తారు తర్వాత పిల్లలకి ఆకలి లేదని అన్నం తినరని ఇలా రకరకాల కంప్లైంట్స్తో మా దగ్గరకు వస్తారు అందుకే నువ్వేం చేస్తావో వాళ్ళకి చెప్తుంటాను వయసు చేత ఒక్కో ఒక్కో బ్యాడ్ హ్యాబిట్ నువ్వెంత ఓపిక్గా మానిపిస్తున్నావో పిల్లల్ని ఎంత కేరింగ్గా చూస్తే హెల్దీగా పెంచుతున్నావో చెప్తాను రియలీ మహి ఆర్ ది బెస్ట్ మదర్ ఉదయం మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు ఉదయ్ తను చేసే ప్రతి పనిని అంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడని మహికి అప్పుడే తెలిసి ఏదో సంతోషం చిరుగాళ్ళ చల్లగా మనసును తాకింది ఇంటికి వెళ్ళగానే ఉదయ్ పిల్లలిద్దరిని పైకి తీసుకెళ్ళిపోయాడు కాసేపటికి అర్జున్ వైశ్యులు కేరింతలు అరుపులు కేకలు వినిపించి మహి కంగారుగా పైకెత్తింది పైకెక్కింది టెర్రస్ మీద లాన్లో పిల్లలిద్దరితో బాల్ ఎగరేస్తూ వాళ్ళని ఆడిస్తూ ఉదయ్ కూడా వాళ్ళతో ఆడుకుంటున్నాడు మహి సంభ్రమంగా చూస్తుండిపోయింది అర్జున్ వైశ్యులకు వాళ్ళ డాడీతో ఆడుకో ఎంతగా నచ్చిందో వెలిగిపోతున్న వాళ్ళ మహాలే చెప్తున్నాయి అర్జున్ అయితే చెప్పనక్కర్లేదు ఉల్లాసంగా ఎగురుకుంటూ విజృంభించి మరీ ఆడేస్తున్నాడు అర్జున్లో కనిపిస్తున్న అవధులు లేని ఆనందాన్ని చూశాక గానీ మహీ మనసు కుదుటపడలేదు వెంటనే ఉదయ్కి థ్యాంక్స్ చెప్పేసింది మహి అలా అయితే నేను నీకు ప్రతి నిమిషం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి నాకు రోజులో కొంతైనా ఫ్రీ టైం ఉంటుంది నీకు మాత్రం పగలు రాత్రి కూడా ఏమాత్రం రెస్ట్ ఉండదు అయినా నువ్వు వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసే దాంట్లో ఇదంతా ఉదయ్ తిరిగి మహీనే అభినందించాడు అమ్మ అది కావాలి వయసు టీవీలో ఏదో యాడ్ చేసి వస్తుంటే మహిని చేయి పట్టుకొని లాక్కొచ్చింది ఏం కావాలి వైశు ఆ హాడావిడి మహికి అర్థం కాలేదు అప్పటికే ఆ యాడ్ ఏదో అయిపోయి వైశు మొహం చిన్నపోయింది అమ్మ వయసు గులాబ్జామ్ యాడ్ చూసి అది కావాలని నిన్ను పిలవడానికి వచ్చింది అప్పటికే అర్జున్కి వైషు ప్రాబ్లం తెలిసిపోయింది మహి ఆశ్చర్యంగా చూసింది వైశు తనంతట తాను తినడానికి ఏది అడగదు ఏరా గులాబ్ జామ్స్ కావాలా వైషు నెత్తుకుంటూ అడిగింది ఇన్ని కావాలి వైషు రెండు చేతులు జాపి మరీ చెప్పింది అమ్మ నాకు థౌజండ్ కావాలి అర్జున్ కూడా వెంటనే డిమాండ్స్ మొదలుపెట్టాడు అలాగా మరి వైశు నేను గులాబ్ జామ్స్ చేసి పెడితే ఆ వేలు నోట్లో పెట్టుకోవడం మానేస్తావా నవ్వుతూ అడిగింది మహి వైషు చేత ఏం చేసినా అలవాటు మాత్రం ఇంకా మాన్పించలేకపోతుంది అమ్మో ఈ పిల్ల ముందరికాలకు బంధం వేస్తుంది లవితకు మహి ఏం చేసినా ముందు చిన్న నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అందరి మాటలు వాళ్ళ హెచ్చరింపులు ఆ ప్రభావం ఆవిడను ప్రశాంతంగా ఉండనివ్వకుండా మనసులో సందేహాలు రేకిస్తూనే ఉంటాయి అయితే మహి నేచర్ ఆమె అనుకోవ నెమ్మది ఇవన్నీ కూడా ఆవిడికి బాగా నచ్చుతాయి పిల్లలిద్దరూ గులాబ్ జాముల కోసం అంత సరదా పడుతుండటంతో మహి శాంతిని పంపి గులాబ్ జామ్ ప్యాకెట్ తెప్పించి వెంటనే చేయడం మొదలుపెట్టింది నీకెందుకమ్మా ఈ పని నేను చేస్తానులేండి ఓ పక్క మాలతి వంట చేస్తూ చెప్పింది పర్లేదు నాకు ఇప్పుడేం పని లేదులే పిండి కలుపుతూ చెప్పింది మహి ఏదైనా మీ తీరు వేరే మర్చనం అసలు ఎప్పుడూ వంటింటి వైపు తుంగి చూసేదే కాదు మాలతి మనిషి దొరికితే చాలు పొగిడి వాళ్ళని పొగిడి బొట్టలో వేసుకోవాలని చూస్తుంటుంది ఆ రీజన్తో పక్క వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చేసి వీళ్ళని ప్లీజ్ చేసేద్దామని ట్రై చేస్తుంది మహీకి ఆమె సంగతి తెలిసి ఏమన్నా సరే పెద్దగా పట్టించుకోదు బాబుగారికి కూడా స్వీట్లు అంటే చాలా ఇష్టమమ్మ ఇదివరకు అమ్మగారు బాబుకి ఇష్టమని ఎప్పుడూ నోటితో ఏ ఏ ఓటి నా చేత చేయించేవారు అమ్మగారు అయ్యగారు ఎలాగో తినరు ఇక అర్చనమ్మ పోయాక బాబు అన్నీ మర్చిపోయారు ఇక పాప అసలేం తినదని అన్నీ మానేశాం మహి కిచెన్లో ఉన్నంతసేపు మాలతి అలా చెప్తూనే ఉంది ఉదయ్ కూడా ఇష్టమని తెలిసి మహి ఆ రాత్రి డిన్నర్లో అతనికి పెట్టింది వావ్ గులాబ్ జామ్స్ ఏంటి వాళ్ళ స్పెషల్ ఉదయ్ ఇష్టంగా తింటూ అడిగాడు ఏం లేదురా పిల్లలు అడిగారని చేసింది అంది లలిత నైస్ వెరీ టేస్టీ ఉదయ్ తింటుంటే మహి కాస్త ఆశ్చర్యంగానే చూసింది ఉదయ్ని చూస్తే అతనికి ఏమాత్రం ఇష్టాయిష్టాలు ఉన్నాయని కానీ దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉందని కానీ రుచులు అభిరుచులు ఉన్నాయని కానీ మహి కనిపించదు ఎప్పుడూ అలా కూల్గా పిల్లల కోసం వాళ్ళ విషయాల్లో తప్పితే ఇంకే విషయాల్లోనూ ఆసక్తి లేనట్లే ఉంటారు ఆ రోజే మహీకి ఉదయ్లో ఏదో కొత్త కోణం కనిపిస్తుంది ఏది ఏమైనా పిల్లలతో పాటు ఉదయ్కి తను చేసిన స్వీట్ స్వీట్స్ సంత నచ్చడం మనసుకు తృప్తి కలిగించింది అత్తయ్య పిల్లల్ని స్కూల్లో దింపి అలా గుడికోసారి వెళ్ళొస్తాను పిల్లల్ని తీసుకుని బయలుదేరబోతూ లలిత దగ్గరికి వచ్చి చెప్పింది మహి గుడికా అయితే నేను వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం లలిత వెంటనే లేచింది అది కాత నాకు చిన్న పని ఉంది వాళ్ళకి నేను వెళ్ళొచ్చేస్తాను కావాలంటే రేపు మనం ఇద్దరం వెళ్దాం సంశయిస్తూ చెప్పిన మహి నా ఆవిడ ఒకసారి తేరిపారే చూసింది నీ గుళ్ళో ఏం పని ఆరాగా అడిగింది మహి అసహాయంగా చూస్తే ఇవాళ సంజయ్ తిది అందుకే అప్పటికే ఆవిడికి వాడిపోయినట్లున్న మహీ మొహాన్ని ఎర్రబడిన కళను చూసి ఏదో అనుమానం వచ్చింది మహీ చెప్పగానే పూర్తిగా అర్థమైపోయింది ఇదిగో అమ్మాయి అవన్నీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అయినా నీకు ఇప్పుడు ఇంటి పేరు మారిపోయింది ఇక నువ్వేం చేయనక్కర్లేదు సీరియస్గా చెప్పేసింది కానీ మహి అది ఏం పట్టించుకోవట్లేదు లేదండి ఏదో నా తృప్తి కోసం నెమ్మదిగా అయినా స్థిరంగా చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఏమండి చూసారా ఈ పిల్ల నేను నేనేం చెప్పినా వినకుండా ఆ పోయిన వాడి కర్మ చేయడానికి పోయింది మనకేదన్నా అరిష్టం చుట్టుకుంటే కంగారుగా విష్ణుమూర్తి గారి దగ్గరికి పరిగెత్తింది లలిత లలిత కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి ఊరుకో ఆయన ఈవడినే మందలించేసరికి అరికాల మంటని ఎతికెక్కేసింది రాత్రి ఏదో ఎమర్జెన్సీ అని ఉదయ్ తెల్లవారుజాముని ఇంటికొచ్చి పడుకున్నాడు తనతో లేటుగా లేచి కిందకొచ్చేసరికి మాల చెప్పుకొని నానా గోలా పెడుతోంది లలిత ఉదయ్ని చూడగానే ఆవేశం ఆగలేదు నా మాట ఎలాగూ లెక్క చేయలేదు అయినా నువ్వెలా ఒప్పుకున్నావురా గట్టిగా నిలదీసింది ఏమైందమ్మా ఆశ్చర్యంగా అడిగాడు అంటే నీకు చెప్పలేదా ఆవిడకి ఇంకో పాయింట్ దొరికింది అమ్మ ప్లీజ్ ఏమైందో ముందు చెప్పు అంతేగాని ఇలా బుర్ర తినకు అంతే అంతే చివరికి మీకు అందరికీ నానూరేగా కనిపించేది వినిపించేది ఆవిడ సనుక్కుంటూ అసలు విషయం చెప్పింది కర్మ కర్మ ఇంటి పేరు మారిపోయిందని కూడా నీ పెళ్ళానికి లేదు నువ్వు ఉండగానే వాడి కర్మ చేస్తుందంటే నాకంత హడలు పుడుతుందో నీకు తెలియదు నా భయం నాది ఆవిడ ముక్కు చీదింది ఉదయం మాట్లాడలేదు మౌనంగా వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు